ఈనాడు రోతరాతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కైకలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. తప్పుడు రాతలతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపై బురద చల్లటానికి కల్పిత కథనాలు రాస్తున్నారన్నారు. కైకలూరు నియోజకవర్గంలో అభివృద్ధి తప్ప అవినీతికి చోటు లేకుండా పాలన సాగిందన్నారు. తాను అవినీతి చేసి ఉంటే నిరూపించాలని, చర్చకు కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. తన ప్రత్యర్థి కామినేని శ్రీనివాసరావు సవాల్ను స్వీకరించడానికి సిద్ధమా అంటోన్న దూలం నాగేశ్వరరావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కూడా ఎల్లో మీడియా అసత్య కథనాలు వండి వాచేస్తుంది. ప్రధానంగా చూసినట్టుగా కైకలూరుకి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఈ కుటుంబం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అవినీతి అరాచకాలకు చేస్తున్నట్టు కూడా విషప్రచారం చేసే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే డిఎన్ఆర్ కుటుంబం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చూస్తారు? మీ కుమారుడు మీకు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని చెప్పి కథనాలు కూడా రాస్తున్నారు. ఏంటి అసలు వాస్తవాలు ఏంటి? ఎన్నికలు వచ్చాయి కదా, ఎన్నికలు వచ్చాయి కాబట్టి బురద జల్లాలి, బురద జల్లి మమ్మల్ని తగ్గించాలనే ప్రయత్నంలో భాగంగా ఇది. ఇక్కడ మెగా పొలిటికల్ బ్రోకర్ ఒక ఎదవ ఉన్నాడని మీకు ఇంతకుముందు చెప్పాను. ఆ ఎదవే రేపు నాకు పోటీగా వస్తున్నాడు. అతను ప్రజల్లోకి వెళ్ళలేడు, ప్రజల నుంచి 4 ఓట్లు తెచ్చుకోలేడు. ఏమీ చేయలేక మా మీద బురజల్లనేటువంటి ప్రయత్నం, గొప్ప ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ చూస్తేనేమో డ్రామోజీ, ఈ డ్రామోజీరావు చేసే డ్రామాలు. ఇక్కడ చూస్తే ఈ డ్రామోజీరావుకి బాగా దగ్గర బంధువు ఈయన, ఈ ఇక్కడ ఉన్నటువంటి మెగా పొలిటికల్ బ్రోకర్. వీళ్ళు ఈ ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఏదో రకంగా బురదల్లి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీద కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కానివ్వండి, బురదల్లి వీళ్ళేదో లబ్ధి పొందాలని చూస్తుంటారు. ఏ ప్రాంతంలో అయినా సరే, ఎక్కడైనా అవినీతి ఉంటే రండి ఒకే వేదిక పైన ఎక్కుదాం, మాట్లాడదాం అని చెప్తాను. కానీ రాడు. ఉన్నటువంటి చెరువులకు సంబంధించి తవ్వి చేసుకుంటున్నారు, కమిషన్లకి దోచేసుకుంటున్నారు అని చెప్పి అంటారు. ఏం చేస్తారు అలా? నిజంగా జరుగుతున్న కొల్లేరుని దోచుకుంటున్నారా? అసలు కొల్లేరుని దోచుకోవటం, కొల్లేరుని తవ్వేయటం, దాంట్లో పర్సంటేజ్ తీసుకోవడం అనేది ఈ మెగా పొలిటికల్ బ్రోకరు. ఈ బ్రోకర్ ఏం చేసేవాడంటే అనుచరులతో ఈ ప్రభుత్వం రాకముందు ఎవరైనా చెరువు, పాత చెరువు రిపేర్ చేసుకోవాలన్నా ఆ చెరువుకి ఇంతనివ్వాలా, ఆ ప్రొక్లైన్ కూడా బయట 1000 రూపాయలు ఉంటే వీళ్ళకి 3000 రూపాయలు చొప్పున కట్టాలి. అవన్నీ కలెక్షన్ చేసి, ఆ కలెక్షన్ ఈ పొలిటికల్ బ్రోకరు కలెక్షన్ చేసుకునేవాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎన్ఆర్ అనేటువంటి వ్యక్తి కొల్లేరు ప్రాంతంలో ఎక్కడైనా 1 ఎకరం కానీ అతను సొంతానికి తవ్వుకునుంటే, 1 ఎకరం తవ్వుకునుంటే ఏ పనిష్మెంట్కైనా నేను సిద్ధమని ఇంతకుముందు నుంచి కూడా చెబుతున్నా. దోచుకు మట్టికి సంబంధించిన తోలకాల విషయంలో కానీ 3 రకాల పద్ధతులు వేసి ప్రత్యేకంగా దోచుకున్నారని చెప్పి చెబుతున్నారు. జగనన్న కాలనీ నిజంగా మీరు అనుసరించి మీడియా వ్యూహాలు ఏంటండి? మూడు ప్రత్యేకంగా అసలు ఆ 3 రకాలు ఏంటి అనేది, ఇప్పుడు కొల్లేరు గ్రామాల్లో ఎక్కడైనా నేను చెరువులు తవ్వటమో, లేదు నేను మట్టి తీసుకెళ్ళి అమ్మటమో, ఎక్కడైనా ఆక్రమించుకుంటా అనేది ఎక్కడ చెప్పండి అయ్యా బాబు అంటున్నా, ఎక్కడ చెప్పండి. పోనీ ఎల్లో మీడియా డ్రామోజీరావుకి ఇస్తాను, లేదా ఈ పొలిటికల్ బ్రోకర్కి కూడా ఇస్తాను. అంటే వైఎస్ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ భూములు కొన్నాం, ప్రతి రైతుకు కూడా సరాసరి అకౌంట్లో ఇచ్చాం 35 లక్షల రూపాయలు కూడా. ఇంకా ఎవడు తింటాడు? మరి నేను తింటానికి అవసరం లేనప్పుడు వీళ్ళు తింటానికి అవసరం నాకెక్కడ ఉంటుంది? ఇలాంటి పరిస్థితులు, ఒక పక్కనేమో భూములు కొనుగోలు దగ్గర తినేసామంటారు, ఒక పక్కనేమో దానికి మట్టి తోలకల దగ్గర తినేసామంటారు. నేను ఒక ట్రక్ మట్టి కూడా నేను ఎప్పుడు దేనికి తోలలేదు, ఏ కాంట్రాక్టు నేను చేయలే. ఏ కాంట్రాక్ట్ అయినా నా పేరు ఉందేమో, అసలు నా ఇంట్లో నా కొడుకు కానీ మేము కానీ ఏం కాంట్రాక్ట్ అయినా ఉందా అది కూడా తెలియజేయమని చెప్పా, అది లేదు. ఈ యొక్క కామినేని శ్రీనివాసరావు అంటే పొలిటికల్ బ్రోకర్ నాకేమైనా ఇచ్చాడా? పోనీ చెప్పమనండి. వాళ్ళు ఏమీ లేకుండా ఈ పేపర్లు ఓటు వేసి బురదజల్లాలనుకుంటే చూస్తూ ఊరుకోను. ఒక్కొక్కటి సంగతి తెలుస్తా, ఒక్కొక్కటి సంగతి ఈ డ్రామోజీరావు సంగతి తెలుస్తాను, ఇక్కడున్న ఈ పొలిటికల్ బ్రోకర్ కామినేని శ్రీనివాస్ సంగతి కూడా తెలుస్తాయి. ఇది ప్రజలందరి దగ్గర తీసుకెళ్తా, ఎక్కడో నిరూపించమని చెబుతా. నిరూపించలేకపోతే ఏం చేస్తావో దానికి దమ్ముగా చెప్పాలా? నేను దమ్ముగా చెబుతున్నా, నువ్వు నిరూపిస్తే దీంట్లో ఇంకా ఏదైనా సరే దేనికైనా సిద్ధం, నేను సిద్ధం, నువ్వు సిద్ధమేనా అడుగుతున్నా కామినేని. దమ్ము ధైర్యం ఉంటే రా, ఒకే వేదిక ఎక్కుదాం. అంతేగాని నీ చేతిలో ఎల్లో మీడియా డ్రామోజీ పేపర్ ఉందని, ఈ యొక్క ఎల్లో మీడియా పేపర్లు ఉన్నాయి కదా, నీ సొంత మనుషులు ఉన్నారు కదా, ఏదో చేద్దామని చేస్తారనుకున్నావు. నువ్వు చేసిన వేషాలన్నీ కూడా ఇవాళ ప్రజల దగ్గర తీసుకెళ్తుంటాను. ప్రతిరోజు ఈ పేపరే ఇవాళ నాకు ప్రతి గ్రామంలో కూడా నేను చూపిస్తాను. దీనికి నీకు సమాన్ చెప్పాలను కామినేని,
జాగ్రత్తగా ఉండు. దానికి సంబంధించి కూడా తమకు సంబంధించి ఇక్కడ ఏదైతే కొల్లేరుకి సంబంధించినట్టు దోచుకుంటున్నామని, జగనన్న కాలనీలో దోచుకుంటున్నామని అసత్య ప్రచారం కూడా చేస్తారు. ప్రజాక్షేత్రంలోనే తాము తేల్చుకుంటామని చెప్పి కూడా డిఎన్ఆర్ కూడా స్పష్టం చేస్తున్నారు. ఎక్కడున్నటువంటి తమకు సంబంధించి కానీ తమ కుటుంబం కానీ చేసినటువంటి అవినీతి నిరూపిస్తే కనుక పూర్తి స్థాయిలో కూడా ప్రజాక్షేత్రంలోనే తాము పూర్తిగా తేల్చుకుని క్షేత్రస్థాయిలో కూడా చేసినటువంటి అవినీతికి సంబంధించి నిరూపిస్తే రాజకీయాల నుంచి కూడా తాము వేదొలుగుతామని చెప్పి ఆయన కూడా స్పష్టం చేసిన కూడా కనపడుతుంది. బ్రిజేష్ కుమార్ రాజుతో రాజు సాక్షి టీవీ కైకులు నియోజకవర్గం.